లక్ష్మీ పార్వతి అప్పుడు ఉంది. ఆ లక్ష్మీ పార్వతి ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ ఉండేది పరిపాలనలో, ఉంటే మరి దానివల్ల ఏఎంఎల్ఏ కూడా ఇష్టం ఉండేది కాదు. లేక అతనితో ఎవరు చెప్పాలా, చెప్పలేకపోయేవాళ్ళం. అందుకని ఇలా కాదని అశోక్ గజపతిరాజుని, యనమల రామకృష్ణుడు, అలాగే ఇద్దరు ముగ్గురు రాయబారం పంపించాం. చంద్రబాబు నాయుడు మీ అందరం పంపిస్తే వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో చెప్తే కోపంగా ఏదైనా ముఖ్యమంత్రి వదిలేస్తాడేమో కానీ లక్ష్మీ పార్వతిని వదిలే పరిస్థితి లేదు అతనికి. ఆ వేళకి వాళ్ళని గట్టిగా గేసేసాడు. మీరే నాకు చెప్తారు ఇది అదే అని చెప్తే ఇంకంతకన్నా ఎక్కువ మాటలు పడలేడు కదా అశోక్ గజపతిరాజు. ఏదైనా వెంటనే వెనక్కి తిరిగాడు, వచ్చాడు, మా మాట ఏం లేదు. అప్పటికప్పుడే అక్కడ 40 మంది ఎమ్మెల్యేలు చేరాం. ఎక్కడ సెక్రటేరియట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ రెండు శాఖలు అతనే చూస్తున్నాడు. అతను ఛాంబర్లో అందరం గుంపు గుంపుగా ఉన్నాం. అందరం ఏం చేసామంటే వాళ్ళంటే లెక్క చేయడు, నువ్వు సొంత అల్లుడు కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తే నేను చూసి కొంచెం తగ్గుతాడు అది ఇది అని చెప్పాం. చెప్తే అతను వెళ్ళడానికి ముందు వెళ్ళన్నాడు, తర్వాత వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళి అటు నుంచి 4 గంటలకి ఎందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత నా మాట కూడా ఆలకించలేదని చెప్పేశాడు. Please subscribe Next TV for more videos.